గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో 86 లక్షల రూపాయలతో నిర్మించనున్న మోడల్ చేపల మార్కెట్ నూతన భవనానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోడీ నిర్ణయాల వల్ల పేదవారిపై మోయలేని భారం పడుతుందని, మోడీ ఎన్నికల ముందు ప్రధాన అభ్యర్థిగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెరగనివ్వనని మాట ఇచ్చి తప్పారని, కేంద్ర ప్రభుత్వానికి 13 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించుకోవడం లేదని, డీజిల్ పెట్రోల్పై పెరిగిన ధరలకు కేంద్రం పెంచిన ఎక్సైజ్ సుంకాలే ప్రధాన కారణమని, ప్రజలు ఓటు ద్వారా మోడీకి బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని, పెట్రోల్ డీజిల్ పెరుగుదలపై వైకాపా తప్ప అన్ని పార్టీలు నిరసన తెలిపాయని అన్నారు. కేసుల మాఫీ కోసమే ప్రతిపక్ష నేత జగన్ కేంద్రాన్ని నిలదీయడం లేదని మంత్రి ప్రత్తిపాటి విమర్శించారు. అంతేకాకుండా పెట్రోల్ ధరల వల్ల ప్రజలపై భారం పడకూడదని భావించి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరపై 2 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పెట్రోల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విభజన హామీలను నెరవేర్చని బీజేపీపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని, బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ నిధులు ఇచ్చి ఎక్కువ నిధులు ఇచ్చామని ప్రచారం చేసుకుంటుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కోటి రూపాయలతోటి ఫిష్ మార్కెట్, మోడర్న్ ఫిష్ మార్కెట్ని చిలకలూరుపేటలో ఏర్పాటు చేసేటువంటి దానికి ఈరోజు శంకుస్థాపన చేశాము. 3 నెలల లోపలే దీన్ని పూర్తి చేసి తిరిగి మళ్ళా ప్రారంభించి, ఎవరైతే ఈ ఫిష్ మార్కెట్ లోపల మటన్ మార్కెట్ లోపల ఉన్నటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా, అసౌకర్యం కలగకుండా, వాళ్ళకి సౌకర్యవంతంగా, భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా అన్ని వస్తువులతో మోడర్న్ ఫిష్ మార్కెట్ని ఈ మటను ఫిష్ చేసుకునేటువంటి వారు, లెక్కల కష్టం మీద బతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సౌకర్యవంతంగా 3 కోట్ల రూపాయలతోటి భవనాలు నిర్మిస్తున్నాం, షాపుల్ని నిర్మిస్తున్నాం. మోడర్న్ ఫిష్ మార్కెట్, దాంట్లో మటను చేయవాళ్ళు ఉన్నారు, ఫిష్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఎప్పటి నుంచో కోరిక, చిలకలూరుపేట బాగా అభివృద్ధి చేశాం, ఇక్కడ రాగానే రోడ్డు మీద ఫిష్ కానీ ఇతర సండే వచ్చేటప్పటికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అవన్నీ కూడా లేకుండా మోడర్న్ ఫిష్ మార్కెట్ వస్తే అందరికీ పరిశుభ్రంగా ఉండేటువంటి మటను ఫిష్ అందించేటువంటి అవకాశం చిలకలూరుపేట ప్రజలకు కలగబోతూ ఉంది. ఆ విధంగా 3 నెలల్లో తిరిగి దీన్ని నిర్మాణం పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ మోడీ తీసుకునేటువంటి నిర్ణయాల వలన పేదవానికి ఏ విధంగా భారం పడతా ఉంది, చరిత్రలో ఎన్నడూ లేనంత పెట్రోలు డీజిల్కి గ్యాస్కి ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు పెట్రోల్ డీజిల్ పెరగనివ్వనని మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మాట ఇచ్చి మాట నిలబెట్టుకోకపోగా ఈరోజు పేద ప్రజల మీద, ప్రతి ఒక్కరి మీద భారం పడేటువంటిది ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్. 13 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నా దాన్ని తగ్గించుకోకుండా పెరిగిన డాలర్ విలువతో ఎప్పుడైతే రూపాయి విలువ పడిపోతూ ఉందో పడిపోయిన దాన్ని యథావిధిగా పెంచి సామాన్య మధ్య రైతుల మీద భారం వేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు మోడీ. అటువంటి మోడీకి దగ్గరలో సమయం వచ్చింది, ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పేటువంటి సమయం దగ్గరలో ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి మోడీకి ప్రజాకోర్టులో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రెండు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు చూస్తే ఈ దేశంలో అన్ని పార్టీలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా అందరూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ వైకాపా మాత్రం కేసులను మాఫీ చేసుకోవడానికి పేద ప్రజల మీద భారం పడేటువంటి కార్యక్రమాల్లో కూడా బాగా ఈరోజు భాగం పంచుకోలేనటువంటి దుస్థితిలో ఆ పార్టీ ఉంది వైకాపా. అన్ని పార్టీలు మద్దతు పలికినాయి ఈరోజు పెట్రోల్ పెంచిన డీజిల్ ధరలకి నిరసనగా. అన్ని పార్టీలు పాలు పంచుకున్నా కూడా, భాగస్వాములైనా కూడా ఒక్క వైసీపీ తప్ప ఈ రాష్ట్రంలో అందరూ భాగస్వాములయ్యారు. వైసీపీ మాత్రం కేసులు మాఫీ చేసుకోవడానికో లేకపోతే అధికారం మోడీతో లాలూచిపడి కుట్ర రాజకీయాలు చేస్తున్న దానికో, చంద్రబాబు గారి మీద ఏ విధంగా కక్ష సాధింపు చేయాలనేటువంటి దానికి లాలూచిపడ్డాడు. కాబట్టి ఈరోజు మోడీకి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. అందుకనే
ప్రజల పక్షాన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, ప్రజల పక్షాన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందుకనే 2 రూపాయలు పెట్రోల్ డీజిల్కి రాష్ట్ర ప్రభుత్వమే తగ్గించి పేద ప్రజలకు అందివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వమే భరించి